అంటే లైట్గా పుల్ల పుల్లగా కారం కారంగా అదిరిపోయింది. హాయ్, నేను మీ శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. చేపల పులుసు పేరు వినగానే నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఖచ్చితంగా నోరూరుతుంది. అంత ఇష్టం చేపల పులుసు అంటే. అలాంటి ఓ బెస్ట్ చేపల పులుసు దగ్గరకు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అది ఎక్కడుంది అంటే నేషనల్ హైవే 16 మీద గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్ళే దారిలో చౌడవరం అని వస్తుంది. ఆ చౌడవరం దగ్గర శ్రీ విజయసారథి అనే ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో చేపల పులుసు చాలా అద్భుతంగా ఉంటుందట. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ అద్భుతమైన అమోఘమైన చేపల పులుసును టేస్ట్ చేసేద్దాం. రండి. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు చంద్రమౌళి. చంద్రమౌళి గారు, మీ ఏరియాలో లేదా గుంటూరు నుంచి అతి సమీపంలో ఉన్న ఏరియాల్లో మీ దగ్గర చేపల పులుసు చాలా అద్భుతంగా ఉంటుందని విన్నాను. ఏంటండి అసలు మీ చేపల పులుసు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? అలాగే అసలు ఈ హోటల్ ఎవరు పెట్టారు? ఏంటి కథ అంతా? ఏంటి ఈ హోటల్? మా నాన్నగారు స్టార్ట్ చేశారండి. మీ నాన్నగారి పేరండి? ఎస్, బలరామయ్య గారు. బలరామయ్య గారు, ఓకే అండి, ఓకే. అప్పటి నుంచి సొంతగా చేసేవాడు వంట. అక్కడి నుంచి మా అమ్మగారు, మా అక్క, ఇక మా సొంతమే వంట అంతా. ఫ్యామిలీ మెంబర్స్ వంట చేసేవాళ్ళం. ఇదేంటంటే హోమ్లీగానే చేసేవాళ్ళం ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు దగ్గర హోమ్లీగానే చేస్తున్నాం. దీనివరకు ఏంటంటే దానికి వేసే ఐటమ్స్ మొత్తం మన చేతిలో ఉంటాయి. మాస్టర్లో పెట్టి కొంచెం మళ్ళీ బేరం పెరిగిపోయింది అంతా. ఇదే ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఉండి దగ్గర ఉండుకొని దానికి వేసి ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం సీక్రెట్ అవి చెప్పం. మాకు వంట మాస్టర్లు పెట్టుకొని అవి చేపించి అవి మన దగ్గర. ఇప్పటికీ మీ అమ్మగారే చేస్తారు? మా అమ్మగారు డైరెక్షన్. అదే అనుకుంటాను, అమ్మ చేతి వంట ఉండడం వల్లే అంత ప్రాచుర్యం పొందింది మీ దగ్గర చేపల పులుసు అయితే. మీ అమ్మగారు పేరండి? మల్లేశ్వరి. మల్లేశ్వరి గారు, మల్లేశ్వరి గారు చేతి చేపల పులుసు అన్నమాట. అది మహత్యం. అమ్మగారు, అక్క, ఇప్పుడు వంట మాస్తో మాకు మా బాబాయ్ ఉన్నాడు, మా బంధువే. ఆయనే ఉంటాడు ఇక్కడే, ఆయన ఉండి చేస్తుంటాడు. ఒక చేపల కూరే కాదు, నాటుకోడి మాంసం ఉంటుంది. నాటుకోడి. ఇంకా ఆర్డర్లో ఏముంటే బొమ్మడాయి కానీ, కొరమీన కానీ, బిర్యానీ అన్నీ ఉంటాయి. చేపల్లో డిఫరెంట్, చేపలతో డిఫరెంట్గానే ఉంటుందండి. ఎక్కువ డ్యామ్ నుంచి వస్తుందని సరుకు మాకంతా ఏటి చేప చేస్తాం. ఏటి చేప అయితే మనకి చెరువు చేపలు, పెంపుడు చేపలు చాలా తక్కువ మనకు దొరకనప్పుడు. సైజు మనకు దొరకనప్పుడు మనకి ఏంటంటే చిన్న చేపలు వస్తాయి మనకు, ఎందుకంటే ముళ్ళు అవి ఉంటాయి. మాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా పెద్ద చేపలే, అంత కొంచెం ముళ్ళు తక్కువ. తెల్ల చేపే వాడతాం ఎక్కువ. ఎవరైనా కావాలంటే ఆర్డర్ కావాలంటే ఇంకా సముద్రం చేప చేస్తాం, ఇంకేదైనా కొరమేలు చేస్తాం అనమాట. అది ఎంతకాలం అయిందండి హోటల్ పెట్టి?
హోటల్ పెట్టేసి 40 సంవత్సరాలు అయిందండి. మీ నాన్నగారు మా నాన్నగారు బలరామయ్య మా నాన్నగారు ఈ మధ్య ఒక 3 ఏళ్ళు పైన చనిపోయాడండి. ఇంకా అక్కడి నుంచి ఇక మేమే చేస్తాం. ఊళ్ళో కూడా అంతా చాలా మంది వచ్చి మా నాన్నగారి పేరు బలరామయ్య బలరామయ్య బలం చేసి పెట్టి బలం చేసి కూర్చుంటా ఉంటారు చేయించుకుని వెళ్తుంటారండి. సర్పంచ్గా కూడా పనిచేసి సర్పంచ్గా చేశాడు. బొబ్బులు నడిపిన సర్పంచ్ చేశాడు. ఆ తర్వాత నేను ఎంపీటీసీ చేశాను. పొలిటికల్ గా కూడా ఉంది చేశాను. అంటే మా ఊరు వరకే హోటల్కి సంబంధం లేదు. లేదు హోటల్కి వచ్చి బిజినెస్ పర్పస్ అని నాకు ఇక్కడైతే పార్టీ సంబంధం లేదు. ఊళ్ళో కూడా పార్టీ సంబంధం లేదు. లేదా మనం పెద్దగా కోరుకుంటున్నారు కాబట్టి మనం అలా ఉన్నాము. అంతవరకే మేము కూడా కొంచెం చేప అంటే కంపల్సరీగా ఏ సరుకులు ఎవరికైనా అడ్డు పెట్టినా కూడా చేప మాత్రం నేనే వెళ్ళి తెచ్చుకుంటానండి. కంపల్సరీగా తెచ్చుకుంటాను. పెద్ద చేపలు తెచ్చుకుంటాం, మనకు ఫ్రెష్గా ఉండాలి. ఏటి చేప ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక దొరకలేదు ఎక్కడంటే ఎప్పుడన్నా చెరువు చేప. ఇంకేమి ఉంటాయి? నాన్ వెజ్? నాన్ వెజ్ నాటుకోడి ఉంటుందండి. నాటుకోడి వేట తలకాయ మాంసం ఉంటుంది. ఇంకా బాయిలర్ రెగ్యులర్ గా ఉంటాయండి. బాయిలర్ రెగ్యులర్ నాటుకోడి బాయిలర్ కానీ బిర్యానీ కానీ ఈ రెగ్యులర్గా ఉంటాయి. చేప మాత్రం ఎనీటైమ్ ఎనీటైమ్ చేపల పులుసు ఇంకా అది మాత్రం ఉండాల్సిందే. ఉదయాన్నే రాదు కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే నైట్ కూడా ఉండి పెడతాం. మాకు నిన్నటి చేప ఉందా లేదా అని అడుగుతారు. చాలా మంది అడుగుతారు చేపల పులుసు రాత్రి ఉండిందా. రాత్రి పులుసు కూడా ఉంటుందండి. రాత్రిది కూడా దొరుకుద్ది, 12 వరకు దొరుకుద్ది రాత్రి చేప వరకు. మీల్స్ కూడా ఉంటాయండి, రెగ్యులర్ మీల్స్ మీల్స్ ఉంటుంది. ఇంకా నైట్ టైంలో మామూలుగా ఈ చపాతీలు ఇవన్నీ ఉంటాయండి. హోటల్ టైమింగ్స్ అండి, టైమింగ్స్ ఉదయం 11 స్టార్ట్ చేస్తామండి, నైట్ 11 దాకా ఉంటుందండి. 11 నుంచి ఇప్పుడు గార్డెన్ ఒకటి పెట్టబోతున్నాము. గార్డెనింగ్ గార్డెన్ రెడీ అవుతుంది. ఎంతండి చేపల పులుసు? ఎంత చేపల పులుసు ఏమవుతుందంటే అండి, మామూలుగా అయితే మీడియం చేప అయితే 150 రూపాయలు ముక్క. సైజుని బట్టి ఒక్కోసారి 5 కేజీలు 6 కేజీ చేప వస్తుంది అనుకోండి, దాన్ని మనం కట్ చేస్తే ముక్క ఇరిగిపోతుంది. అందుకే దానికి లెంత్ పెట్టే కట్ చేయాలి. అందుకే అవసరం లేదు, దానికి ఒక 50 రూపాయలు రేటు పెంచుతాం. అంటే మినిమం ఎంత? మినిమం ఎంత? మినిమం 150 రూపాయలు. అక్కడ నుంచి మళ్ళీ ముక్క సైజ్ పెరిగిపోతుంది. 200 200 ఎన్ని పీసెస్ ఉంటాయండి? ఒక పులుసు ఒకటే పీస్ ఒకటే పీసు అయితే ఫిష్ ఫ్రై ఉంటుందండి, అవి అయితేనేమో 3 పీసులు లేకపోతే 2 పీసులు వస్తాయండి. 200 కట్టెల పొయ్యి కంపల్సరీగా కట్టెల పొయ్యి మీదే ఉండుతాం. నాటుకోడి అయితే ప్రైస్ ఎంత అండి? నాటుకోడి 200 నాటుకోడి కర్రీ 200 అడ్రస్ ఎక్కడైనా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది గుంటూరు నుంచి 8 కిలోమీటర్లో ఉంటుందండి. చౌడవరం కాలువ సెంటర్ అంటారండి. టౌన్ నుంచే బేరం వస్తుంది అండి మాకు ఎక్కువ. టౌన్ నుంచి ఇంకా దూరం నుంచి పోతుంది. విజయవాడ మళ్ళీ తెనాల నుంచి ఇలాగే ఫోన్లు చేస్తారు వస్తారు. మీకు కొంచెం దీన్ని ఎడేమింట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం, కానీ అది కూడా గార్డెన్ అయితే కొంచెం చేస్తే గార్డెనింగ్ చేసి టాయిలెట్స్ అవన్నీ కూడా మంచి నీట్గా డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అవునండి, రైట్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. గుంటూరుకి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఈ హోటల్ శ్రీ విజయసారథి అనే ఈ రెస్టారెంట్ ఉండడం జరిగింది. ఇక్కడైతే మాత్రం చేపలు పులుసు కానీ లేకపోతే చేపల ఫ్రై కానీ చేపల్లో చాలా రకాలు ఉంటాయి. అవి కూడా చాలా అంటే చాలా క్రేజీ టేస్ట్ ఉంటాయట. రెగ్యులర్గా ఇక్కడ మీల్స్ అయితే ఉంటాయి కానీ బట్ ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది చాలా ఇష్టంగా తినే ఐటమ్స్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వరుసలో ఉండేది ఇదిగో ఈ చేపల పులుసు అన్నమాట. ఈ చేప ముక్క కూడా చూసారా ఎంతెంత పెద్దగా ఉందో. ఇవన్నీ వీళ్ళు అంటే చెరువుల్లో పెంచిన చేపలు కాకుండా నదుల్లో దొరికే చేపలతో ఇక్కడ ఈ చేపల కర్రీస్ అనేది తయారు చేస్తుంటారట. ఇదైతే మామూలు రెగ్యులర్గా చేపలు పులుసులు పెట్టే జాతికి చెందిందే ఈ చేప. అలాగే కొరమేను చేపతో కూడా ఇక్కడ కొరమేను పులుసు అవైలబుల్గా ఉంటుంది. అలాగే చ
చాలామందికి చాలా క్రేజీ ఐటెం అనిపించే బొమ్మిడాయిలు. బొమ్మిడాయిలు పులుసు అనగానే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఇంకా టేస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అలాగే నాన్ వెజ్ లవర్స్లో చాలామంది ఎక్కువగా ఇష్టపడే ఐటెం నాటుకోడి. యాక్చువల్గా నాటుకోడి అయితే అన్ని రెస్టారెంట్లో మనకి రెగ్యులర్గా దొరకదు, బట్ కొన్ని కొన్ని రెస్టారెంట్లో చాలా స్పెషల్గా ఈ నాటుకోడి అనేది దొరుకుతుంది, స్పెషల్గా వండుతారు కూడా. అలాంటి నాటుకోడి ఈరోజు ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. ఇలా అలాగే ఫిష్ ఫ్రై, రెగ్యులర్గా మనకి ఫిష్ ఫ్రై కూడా చాలా పెద్దగా చూసారుగా ఎంత ఉందో తింటుంది అన్నమాట. ఈ హోటల్ శ్రీ విజయసారథి అయితే 40 ఏళ్ల క్రితం బలరామయ్య గారు అనే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. బలరామయ్య గారి భార్య మల్లేశ్వరి గారు అప్పటి నుంచి కూడా ఈ చేపల కర్రీలు కానీ లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చాలా స్పెషల్గా తయారు చేసేవారు. సో ఆమె చేతి వంట మహత్యంతో ఈ హోటల్కి చాలా మంచి పేరు అయితే వచ్చింది. ప్రస్తుతానికైతే ఈ హోటల్ని చంద్రమౌళి గారు నిర్వహిస్తున్నారు, అంటే బలరామయ్య గారి అబ్బాయి. చాలా చేపల కూరలు అలాగే ఇదిగో నాటు కోడి కూడా వెయిట్ చేస్తుంది. ఫస్ట్ నాటు కోడితో మొదలు పెడదాం, చేపల పులుసు దగ్గరికి తర్వాత వెళ్దాం. ఆహా, మంచి స్పైసీగా. ఆ పెదాల మీద ఆ చిరుకారం తగులుతూ నాటుకోడి కూర అయితే మాత్రం, ఆ నాటుకోడి చేసే స్టైల్ కూడా చాలా ట్రెడిషనల్గా, అంటే సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యి మీద కానివ్వండి, కోడిని నీట్గా కాల్చి దాన్ని చాలా పద్ధతిగా తయారు చేస్తున్నారన్నమాట ఈ నాటుకోడి. ఇది అంటే కర్రీ అంటే గ్రేవీలా కాకుండా పులుసు టైప్ ఉందన్నమాట ఈ నాటుకోడి కూర. చాలా టేస్ట్ మాత్రం అల్టిమేట్. ఇక్కడ చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు, బట్ నాకైతే ఇంకా చేపల పులుసు దగ్గరికి అప్పుడే ఇంకా వెళ్ళలేదు. బట్ ఇక్కడ మాత్రం నాకైతే ఈ నాటుకోడి కూర చాలా బాగా నచ్చింది. ఇంకా నాటుకోడి తినాలనుంది, బట్ చేపల పులుసులు చాలా వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నాటుకోడి కొంచెం పక్కన పెట్టి చేపల పులుసుల్లోకి వెళ్దాం. ఈ పీస్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది, చూసారు ఎంత పెద్దగా ఉందో. చౌడవరంలో క్రేజీ క్రేజీ చేపల పులుసు, ఉట్టి పులుసు తిన్నాం, తర్వాత ముక్కతో టేస్ట్ చేద్దాం. అందరూ దీని గురించి చెప్తున్నట్టుగానే మంచి టేస్టీగా ఉంది. చేప ముక్కతో తింటే ఇంక నెక్స్ట్ లెవెల్. చంద్రమౌళి గారు చెప్పినట్టు అంటే చిన్న చిన్న చేపల్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయట, బట్ పెద్ద చేపల్లో ముళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంత పెద్ద పీస్ ఉంటే కనుక హ్యాపీగా ఇద్దరు తినొచ్చు ఒక చేపల పులుసు తీసుకుని. పులుసు అయితే మాత్రం చాలా చాలా టేస్టీ టేస్టీగా, అంటే లైట్గా ఆ పుల్ల పుల్లగా కారం కారంగా అదిరిపోయింది. మల్లీశ్వరి గారి చేతి మహత్యం ఇదంతా. కొరమేను ఇది ఇంకో టేస్ట్.
డిఫరెంట్, బాగా పులుపు, కొంచెం పులుపు స్థాయి ఎక్కువ ఉంది, బట్ అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్, ఇది బాగుంది అది బాగుంది. నెక్స్ట్ బొమ్మడాయల పులుసు. బొమ్మడాయలు అన్నా కూడా చాలామంది చాలా ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు. చాలా మంచి క్రేజీ చేపల పులుసు అన్నమాట ఈ చౌడవరంలో. మాత్రం రకరకాల చేపలు అయితే ఉన్నాయి, బట్ అన్నిటికంటే కూడా రెగ్యులర్ చేపల పులుసు మాత్రం ఇక్కడ ఏట్లో పట్టుకొచ్చిన ఆ చేపలతో చేసిన ఆ చేపల పులుసు చాలా టేస్ట్ ఉంది. అఫ్కోర్స్ కొరమేను, బొమ్మడాయల చేపల పులుసులు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. అలాగే నాటుకోడి చాలా ట్రెడిషనల్ పద్ధతుల్లో తయారు చేయడం వల్ల, కట్టెల పొయ్యి మీద తయారు చేయడం వల్ల కానీ, ఆ ముక్క అయితే మాత్రం చాలా మెత్తగా ఉడికింది. ఆ నాటుకోడి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఓవరాల్గా ఈ చౌడవరంలో ఉన్నటువంటి శ్రీ విజయసారథి హోటల్లో ఫుడ్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది, ఎస్పెషల్లీ చేపల పులుసు. దానికోసం ఇక్కడికి వచ్చామనుకోండి, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే, ఎప్పుడైనా ఎవరైనా ఈ గుంటూరు దాటి చిలకలూరుపేట వైపు వెళ్తుంటా గనక, లేదా చిలకలూరుపేట నుంచి గుంటూరు వస్తున్నా గనక, చౌడవరం అనే ఊరు వస్తుంది, అక్కడ ఈ హోటల్ ఉంటుంది. దీని అడ్రస్ అయితే, ఈ హోటల్ అడ్రస్ వచ్చి గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, అలాగే అడ్రస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎప్పుడైనా టేస్ట్ చేయాలనుకుంటే ఒకసారి టేస్ట్ చేయండి. కొంచెం అంటే మాస్ టైప్ ఉంటుంది హోటల్ లుక్ అయితే బయట నుంచి, బట్ లోపలైతే సిట్టింగ్ సెక్షన్ అయితే చాలా కంఫర్ట్గానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది నేషనల్ హైవే 16 కాబట్టి హైవే మీద వెళ్ళే ప్రయాణికులు ఎక్కువగా ఆగుతూ ఉంటారు, బట్ ఇంకొన్ని సౌకర్యాలు ఉంటే బాగుంటుందని చెప్పి నేను కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అంటే టాయిలెట్స్ కానీ, లేకపోతే రెస్ట్ రూమ్స్ కానీ, కొన్ని అట్లాంటివి కూడా కొన్ని బాగుంటే కనుక, ఇంత మంచి టేస్ట్ ఉన్న ఈ చేపల పులుసుకి కా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది, ఎలాంటి డౌట్ లేదు. అంత చక్కగా చిక్కగా అదిరిపోయేలా ఈ చేపల పులుసు అయితే తయారు చేశారు మల్లీశ్వర్ గారు. అఫ్కోర్స్ ఇక్కడ రెగ్యులర్ మీల్స్, బిర్యానీ ఇలాంటివి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ మస్ట్ ట్రై చేపల పులుసు. ఇది గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి చౌడవరంలో అదిరిపోయే చేపల పులుసు కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.